మనకి ఇష్టం అనుకుని ఎవరు, అయిష్టనట్టు ఎవరు, మన మిత్రులు ఎవరు, శత్రువు ఎవరు అని మేము పాత్ర పాత్ర. ఆ విధంగా ఈ సృష్టి అంతా మనకు తెలియదు, కానీ ఈ సృష్టి అంతా మనం ప్రేమించలేము. కానీ బాబా మనకి ఇచ్చినటువంటి అవగాహన పురస్కరించుకొని మనకు తెలిసినటువంటి ప్రజలలో ఎవరిని పోషించకూడదంటే ఈ అవగాహన ప్రేమించినటువంటి వాళ్ళని అవుతాం. ఎవరినో ద్వేషించకుండా అందరినీ ప్రేమించగలిగినప్పుడు మాత్రమే అందరిలో ఉన్నటువంటి భావాన్ని మనం ప్రేమించగలుగుతాం. ఈశ్వరుడు అవగాహన ఇచ్చారు ఏంటంటే అందరినీ ప్రేమించడం అందరిగా కాకుండా అందరిలోనే మందుగా ప్రేమించమన్నారు న్యాయబాబా. అంటే అందరిలోనే ఉన్నటువంటి న్యాయబాబాగా మనం ప్రేమించాలి. మన బాల్యంలో మనం అంతా ప్రేమిస్తూ ఉంటాం, మన సంసారంలో ఉండేటువంటి వాళ్ళందరినీ మనం ప్రేమిస్తూ ఉంటాం. అంతేకా బాబాను ప్రేమించేటువంటి చాలా ప్రేమించడం మరణ నా భార్యను మేహర్ బాబాగా ప్రేమించాలి. స్త్రీ తన భర్తను మేహర్ బాబాగా ప్రేమించాలి. తన పితామహను మేహర్ బాబాగా ప్రేమించి సాధించాలి. అలాగా ఈ పరిమితమైనటువంటి కుటుంబంలో అభ్యాసం చేసుకున్నటువంటి ఈ ప్రేమ విధానం ఏం చేస్తుంటారంటే మన జీవితాన్ని ప్రేమమని అర్థమైనటువంటి ప్రేమ వ్యక్తమైనప్పటికీ అందరినీ మనం ప్రేమించగలుగుతాము, మన ఇరు కుటుంబాన్ని ప్రేమించగలుగుతాము, మన గ్రామస్తులను ప్రేమించగలుగుతాము, మన పూజకులు ఏ మతస్థులైన వారిని ప్రేమించగలుగుతాము. ఆ విధంగా బాబా యొక్క విశ్వ ప్రేమను మనం ప్రదర్శించగలుగుతాం. అలాగే బాబా ఈరో విశ్వ ప్రేమ విశ్వమంతకు ప్రేమించారో అటువంటి మేనబాబాను మనం నిజంగా ప్రేమించేటువంటి వాళ్ళు. అది బాబాను ప్రేమించవలసిన రీతిలో ప్రేమించడం అంటే అర్థం. చట్టమే కార్యక్రమాల్లో ఒకడైనటువంటి భగవంతుడు అవతార పురుషులుగా పద్మనుగా పనిచేసుకుంటున్నారు. భగవంతుని గురించి అన్వేషించేటువంటి మనకు ఈ భగవంతునికి సంబంధించినటువంటి దత్తబ్రహ్మణులకు సంబంధించినటువంటి అవతార సత్తులను తెలుస్తూ కూడా కావాలి. తెలుసుకున్న గురించి అవగాహన పరుచుకుంటున్నాం. అవతార పురుషులైనటువంటి ఆ భగవంతుని ప్రభను మనం ప్రేమించాలి, ప్రేమిస్తున్నాము అనుకుంటే ఏ ప్రభావం అనుకోవడం ద్వారా ఆయన సముద్రమైనటువంటి స్థితిలో సంపూర్ణంగా మనం శిక్షణ స్థితిగా మనం ఆయనను ప్రేమించాలి. ఆయన గురూపంలో ఉండేటువంటి స్థితి యొక్క సహాయాన్ని కూడా పొందవచ్చు. అందుకు ఉదయం దేవ కానీ కర్మ వాస
ప్రతి నిబంధన ఉంటుంది. ఎక్కడ కర్మ కర్మ సంస్కారాలు నిజంగా నిర్ణయమని వ్యక్తమవుతున్నది. అలా వ్యక్తమైనటువంటి సంస్కారములతో కర్మ వాసనలతో కూడినటువంటి మనసులో ప్రఫలితనముగా అయిన అనేటువంటి దృష్టి రూపాన్ని ప్రవేశింపజేసి జ్ఞానం చేయడం ద్వారా మనస్సు యొక్క స్వభావాన్ని మారుస్తుంది. మనస్సు యొక్క సంస్కారితమైనటువంటి స్థితిని మారుస్తుంది. భగవంతుని వైపుకు ఉన్నతను తీసుకుంది. మనం ఆ ప్రక్రియ ద్వారా మనం మన మనసును ఉపకరణాన్ని సంక్షిప్తపరచుకొని నూర్చి కాలకృత్యాలు తీసుకుని మనం సన్నది ముగించుకొని కాలు తీసుకొని ప్రశాంతంగా కూర్చుని ధ్యానానికి నిమగ్నం కావాలి. ఈ ధ్యానం విశోకమైనటువంటి ప్రథమంగా ప్రారంభించేటువంటి వారు మనసును జాగ్రత్తగా గమనించుకుంటూ మనసు కోరను మనసుపై ఏ నేను ఆలోచన వస్తున్నాయో ఏ కోరికలు వస్తున్నాయో అది దక్షిణ వర్గాలకు సంబంధించినటువంటి ఈ ప్రాణానికి సంబంధించిందా, కోరణకు సంబంధించిందా, లోకములకు సంబంధించిందా, మోహములకు సంబంధించిందా, అహంకు సంబంధించిందా, ఇలా దక్షిణ వర్గాలలో దేనికి సంబంధించిందో గుర్తించి అది ఏమో అదేదో అదే కాకపోయేటువంటి ఆ అనుభవం పట్టించుకుంటూ ప్రయత్నం చేయడం ద్వారా జ్ఞానవాన్ని ప్రయోగించడం. ఆ విధంగా విశ్వాసం ఈ కాలంతో కూడిన సంవత్సరంలో అప్పుడప్పుడు జ్ఞానం అవసరమే కానీ దీపనట్టుగా మాట్లాడుకుంటుంటాం. దాని అర్థం ఏంటంటే జ్ఞానం అనుభవాన్ని పొందుతాను కానీ కానీ అనుభవం పొందడం కోసం మనం సంస్కృతులు చేస్తూనే ఉన్నాం. ధ్యానం అది మాత్రం మర్చిపోతుంది. కష్టమలలో ఒక్కొక్క అక్షరము ఒక్కొక్క విశిష్టత తెలియజేస్తూ శత్రువులు వారి యొక్క కార్యక్రమం అవసరమైనటువంటి సమస్త స్థితిని ఒక అక్షరంపై కేంద్రీకరింపజేసి ఆ అక్షరము వారి కార్యక్రమంలో సంకేతమని ఆ అక్షరము అనేటువంటి ఛానల్ ద్వారా మానవాళికి ఆ గురువు యొక్క సహాయం లభిస్తుంది అనేటువంటి దృక్పథంతో ఏర్పరిచారు. అంతేకాదు ఇప్పుడు మొహర్ బాబా కార్యకర్తలు ఉండేటువంటి సత్యుల యొక్క బీజాక్షరము అయం అనేటువంటి బీజాక్షరం అది శక్తి బీజము అని సాంప్రదాయం చెప్తుంది. ఆ బీజాక్షరాన్ని స్వీకరించి ఆ బీజాక్షరములకు దైవత్వాన్ని ఇచ్చి దాని ద్వారా ఆ అక్షరము ద్వారా వారి యొక్క విశ్వ కార్యక్రమాలను నిర్వర్తించుకుంటున్నారు. ఇక ఓం అనేటువంటిది అకార ఉకార నకారాత్మకమైనటువంటి ఓము ఇది ధ్యానములకు చిహ్నము, భగవంతుని యొక్క ప్రతీక. ఎవరి పెట్టి అవతార కృష్ణ గుర్తింపబడదు అటువంటి వారికి నిర్గుణ నిరంకార స్థితిలోని భగవంతుని పొందాలి అనేటువంటి జ్ఞాత కలిగినటువంటి వారికి అనుభూతి అనేటువంటి వారు ఓమనేటువంటి ప్రాణాక్షరాన్ని తెలియజేశారు. ఈ అవత సృష్టికి ప్రప్రథముగా రెప్పం చేయడానికి సహాయపడినటువంటి సృష్టి వచ్చినటో అది ఓమని. ఈ ఓం అనేటువంటి సృష్టిలో బ్రహ్మమేనని ఆ బ్రహ్మమైనటువంటి విశ్వాసంతోనే నువ్వు క్షేమం చేసినట్లయితే ఈ రూపమైనటువంటి అక్షరములకు సంబంధించిన అకార ఉకార నకారాత్మకమైనటువంటి స్థితుల ద్వారా నేను భౌతిక సూక్ష్మ మానసిక స్థితుల యొక్క అనుభవాన్ని అనుభవించగలవాలని అందుకని ఉపయుక్తమవుతుందనేటువంటి ఉద్దేశంతో ఈ ఓము ఓం క్షేమము మన ముందు ఇచ్చారు. ఈ యువతరైనటువంటి మహబాబా వారి యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం ఎవరైతే మేరకోవడం విశ్వసించి ఆయన యొక్క సత్యత్వాన్ని సందేశ
జీవితాన్ని స్వీకరించి ఆయన ఇచ్చినటువంటి ప్రేమ మార్గంలో నడవాలనుకునేటువంటి వారికి ఉద్దేశం పడినటువంటిది ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు. ఇక మరొక సాంప్రదాయానికి సంబంధించి కానీ మరొక సాంప్రదాయ సంబంధమైనటువంటి వివరాలను తెలుసుకోవడానికి కానీ విమర్శించడానికి కానీ సత్యం రక్షణ చేయడానికి కానీ ఇక్కడ వేదిక లేదు. చేత పరిపూర్ణంగా మేఘప్రభావం విశ్వసించి మేఘప్రభ యొక్క ప్రేమ మార్గంలో నడిచేటువంటి వారికి మాత్రమే ఇతర బాబా యొక్క ప్రేమ మార్గం చెప్పబడుతుంది తప్ప ఇతర విషయాలు ఏమీ ప్రస్తావించబడదు. భగవంతుడు చెప్పమని అవతరించినటువంటి అవతార కాలంలో భగవంతుడు సగుణ సాకార స్థితిలో ఉంటాడు. భగవంతుడు అవతరించి అవతార కార్యక్రమాలను పరిపూర్తి తెలుసుకొని వాళ్ళ యొక్క స్వస్థితికి స్వస్థానానికి ఆత్మ చూడినప్పుడు భగవంతుని యొక్క నిర్గుణ నిరాకార స్థితి అని అంటారు. ముఖ్యంగా ఆధ్యాత్మిక ఉన్నటువంటి సాధకుడు ఎంత ప్రమాణమైనటువంటి అవతార పురుషుని విశ్వసించి ఆరాధించాలి అనుకునేటువంటి వారికి భగవంతుని యొక్క సగుణ సాకార స్థితి అవతార పురుషుడు చిన్న కోరుకోవడానికి భగవంతుని గురించి అన్వేషిస్తూ భగవద్భూతిని పొందాలి, ఆత్మానుభవాన్ని పొందాలి, భగవంతుని అంతర్యామంగా అనుభూతి పొందాలి అనుకునేటువంటి వారికి అది అవతార కాలం కాకపోయినప్పుడు సద్గురువులు నిర్మల నిరాకార ఉపాసన చేసుకుని ఉంటారు. నిన్న మధ్యాహ్నం కార్యక్రమంలో చెప్తున్నాను ఏమంటే భగవంతుడు ఏమిటో ఎవరో ఎందుకో తెలియకుండానే దేవుని గురించి అన్వేషిస్తూ ఉంటారు. ఇలాగ అన్వేషిస్తూ అన్వేషిస్తూ ఎవరెవరు ఏమి చెప్పితే అది అలా నేను ఆ స్థితికి సంబంధించినటువంటి ఒక్కొక్క బొమ్మ ఎలాగో పెట్టుకొని ఇప్పుడు దేవుడిని సంబంధించిన ఉద్దేశంతో ఇలా చేతనైనటువంటి ఆరాధన చేస్తాం అనుకుంటుంటే ఏంటంటే ఈ బొమ్మని ఆరాధన చేస్తున్నాను, ఈ ఫోటోకి పూజ చేస్తున్నాను, ఇలాంటి ఇంకా ఈ ఫోటోలో ఏ దేవుడు నాకు సహాయం చేయడం లేదు అని అనిపించినప్పుడు ఎవరో పిచ్చిగా తారసపడతారు. తారసపడిన ఎందుకు నీకు పిచ్చి ఈ బొమ్మలో మీరు దేవుడు, ఈ పటాల్లో మీరు దేవుడు, ఈ తిరుక్షేత్రంలో చెప్పబడేటువంటి ఓరలోని చంద్రబాబు లేని దేవుడు మీలోనే ఉన్నాడు అని పాపం నాకు చెప్తాడు. అలాగే నాలుగు వందల దేవుడు ఇంతవరకు పెడుతున్నాను ఎందుకున్నాను మనకి తను లోపలి కొడితే లోపలి చూస్తున్నాం ఎలాగా లోపల కూడా దేవుడు తెలుస్తాను, మీ లోపలి కూడా దేవుడు తెలుస్తాను. సరే మొత్తం ఎంతమైపోయింది కూడా ఏమి చదువుతూ ప్రయోజనం నా ఉపయోగం లేదు. వాళ్ళ కొరకు దేవుడు నా లోపలే ఉన్నాడు, నా లోపలే ఉన్నటువంటి నాలుగు ఉన్నటువంటి దేవుడు తెలుసుకోవాలి అనేటువంటి తపన కలిగినటువంటి వారి కొరకు మరొక దేవుడు మరొక కార్యక్రమంపై మానవరూపురాలు అవతరిస్తారు. అవతరించి అంటారు దుర్గాములు నిర్గాములు ఎదుర్కొంటున్నారో ఆ దేవుని మీద గౌరవించడం కోసం ఈ రూపంలో ముందు తయారుపడాలనుకున్నా అని చేస్తే నీకు పెడుతున్నా నేను, నీ లోపకున్నా నేను, నీ ధర్మం ఒకటే అని చేత నన్ను విశ్వసించు, నన్ను ప్రేమించు, తద్వారా ఇంట్లో ఉన్నటువంటి దేవుడు నువ్వు దొరుకుతాడు
కొన్ని ఈ రహస్యాలు తెలియబడతాయి. ఈ భౌతిక ప్రపంచానుభవంలోని ఉన్నంత వరకు ఈ భౌతిక ప్రపంచానుభవమే సత్యము, నిత్యము, శాశ్వతము. ఎప్పుడైతే నీ చైతన్యము మారి సూక్ష్మ చైతన్యం ద్వారా సూక్ష్మ ప్రపంచానుభవాలను అనుభవించేస్తుందో, అప్పుడు నీవు అనుభవిస్తుండేటువంటి ఆ సూక్ష్మ ప్రపంచమే సత్యము, నిత్యము. అప్పుడు ఈ భౌతిక ప్రపంచము భౌతిక ప్రపంచానుభవము లేదు. అదేవిధంగా మానసిక చైతన్యానుభవంలో ఉన్నప్పుడు మానసిక ప్రపంచానుభవమే సత్యము, నిత్యము. అప్పుడు ఈ సూక్ష్మ చైతన్యానుభవం కానీ ఈ భౌతిక ప్రపంచానుభవం కానీ ఉండడం లేదు. ఎందుకంటే మీ జన్మకు ఒక దయనీయమైనటువంటి కర్మ కారణమైనది.
సాధన చేయి, ఈ సాధన నువ్వు ప్రయత్నం చేయి. నువ్వు ప్రయత్నం చేసి తన అనుభవాన్ని పొందు. ఈ అనుభవం ద్వారా ఆధ్యాత్మికంగా పునర్గమించు, ఆధ్యాత్మికంగా నేను చేరు అని చెప్పలేదు. ఎక్కడికక్కడ తన సర్వజ్ఞత్వాన్ని నిరూపణ చేసేవారు, తన సర్వశక్తిత్వాన్ని మనకి గుర్తు చెప్పేవారు. ఎందుకోసము అంటే ఆయన ఎడల మనము ఆ ప్రేమను విశ్వాసాన్ని రూపొందింపజేసుకొని ఆయన ఇచ్చుకు మనము అంకితం అవడం కోసమై చెప్పుకున్నవారు. మన పాప నన్ను ప్రేమించండి, నా పూజలు జీవించండి, అర్పణా భావంతో మీరు జీవించండి. మీరు ఎక్కడున్నా ఎవరైనా నేను ఎక్కడున్నానో అక్కడికి గెలుస్తాను అని చెప్తూ ఉండేవారు. ఇదంతా మాయా మిథ్య అంటూనే మీ మాయను కూడా అధిగమింపజేస్తాను, మాయను మాయగా గుర్తింపజేసి అధిగమింపజేస్తాను, నన్ను ప్రేమించండి అంటూ ఉండేవారు వారు మిహార్ బాబా. మరి సాధన ద్వారానే, ఈ తపస్సుల ద్వారానే, ధ్యానముల ద్వారానే మీరు ఈ కర్మను అధిగమించగలిగితే ఇక దేవుణ్ణి ప్రేమించడం ఎందుకు, సద్గురుకు విధేయుని జీవించడం ఎందుకు? ఎందుకంటే ఎక్కడికక్కడ మార్గం అనేది సుబోధకమైన మరి అనేక అనేక గ్రంథములు వ్యక్తమైనవి ఈ మార్గముల గురించి, సాధన విధానాల గురించి ఇవన్నీ అయినప్పటికీ కూడా మరి అవతార పురుషుడు మిహార్ బాబా ఆయన సద్గురువుకి విధేయులు, మీ అయ్యే సర్వోన్నతుడైనటువంటి ఆయనకు అర్పింపబడినట్లయితే ఈ సమస్య దర్శనబడుతుంది, మీ జ్ఞానోదయం వహిస్తుంది అని తెలియజేస్తున్నారు మిహార్ బాబా. మీరు సాధన చేయాలి అనుకుంటున్నారు, ధ్యాన విధానం అంతా విని ధ్యానం చేయాలి అని ప్రయత్నం చేస్తున్నారు. అసలు మీరు ఏ ఒక్కరికైనా ధ్యానం అంటే ఏమిటో ఇన్ని సంవత్సరాలుగా ధ్యానం చేస్తున్న మీకు ధ్యానం యొక్క కొంచెం రుచైనా లభించిందా? వర్తింది వాళ్ళు ధ్యానం చేయడం లేదు. ఏదో కూర్చుంటున్నారు నామక ధ్యానం చేస్తున్నామని మీకు మీరు మోసగించుకుంటున్నారే తప్ప వాస్తవానికి ధ్యానము అంటే ఏమిటో ఇంకా మీకు తెలియజేది ఎవరికి. ఎవరైనా చెప్పగలిగితే చెప్పండి, ధ్యానం అంటే నాకు తెలిసింది, నేను ధ్యానం చేస్తున్నాను అని మీ ఇబ్బందులో మీ స్త్రీ పురుషుల్లో ఏ ఒక్కరైనా చెప్పండి. మీ పూర్వారులో మాత్రం పరంపరను చెప్పేస్తూ ఉంటారు, నేను ధ్యానంలో చాలా ఎదుర్కొన్నాను, ధ్యానంలో చాలా చాలా అనుభవాలు చేస్తున్నాయి నాకు అని. మీరు ఎవరికి ధ్యానం అంటే ఏమిటో సుస్పష్టంగా తెలిసిందో, కొంచెమైనా ధ్యానం యొక్క రుచి దొరికిందా చెప్పండి నిజాయితీగా. ఏదో చరాభాసుడు ప్రాతిభాషకుడు అని
ధ్యానం అంటే ఏమిటో కూలంకషంగా అవగాహన. ధ్యానం యొక్క కొంచెం పాటి రుచి నిహితంగా ఉంటాయి. తన యొక్క దివ్యత్వ సంబంధమైనటువంటి ఏకమాత్రమైనా నేను గుర్తించినట్లయితే ఈ ఒక్క జన్మే కాదు, ఈ లక్షలాది జన్మలకు సంబంధించినటువంటి యావత్ జీవితము నా బాధలపై అంకితం చేయడానికి వెనుకాడరు అంటూ ఉండేవారు మహర్ బాబా. ధ్యానము ధ్యానం వరకు ఉపక్రమించినటువంటి క్షణంలోనే మీరు ఈ శరీర ప్రాణ మనస్సులకు ఈ శరీర ప్రాణ మనస్సులు తాదాత్మ్యత కలిగించేటువంటి ప్రపంచమునకు మరణించినటువంటి వ్యక్తి అయి ఉంటారు. ధ్యానము అంటే మరణ సదృశ్యమైనటువంటి ధ్యానము అన్నప్పుడు ధ్యానములో ఏవేవో విచిత్రాలు అనుభవాలు రావడము అనేటువంటిది కాదు. ధ్యానం యొక్క ఉద్దేశ్యము అది కాదు. ధ్యానము ఎందుకు ఉద్దేశింపబడింది అంటే వాస్తవమునకు నీవు ఎవరిగో తెలియక మరి ఎవరెవరో జీవిస్తూ నిన్ను నీవు ఎంత పర్వతముగా గుర్తించి ఆ స్థితి నుండి ఉపసంహరింప చేసేది ధ్యానము. ఇప్పుడు ఏ క్షణంలో నీవు ధ్యానంలో ప్రవేశించావో ఏ క్షణంలో ఆ పన్నం అని చెప్పేటువంటి ఆ ధ్యానంలో నీవు ప్రవేశించావో అప్పుడే ఆ క్షణంలోనే నీవు మరణించావు. నీవు మరణించిన తర్వాత ప్రపంచంతో కానీ నీ కుటుంబంతో కానీ నీ కుటుంబ సభ్యులతో కానీ నీకు ఏ విధమైనటువంటి సంబంధము ఉండదు. ధ్యానంలో కూర్చుని ధ్యాన సంబంధమైనటువంటి విషయాలు ఆలోచిస్తున్నాను అనుకుంటూ కుటుంబ విషయాల గురించి పిల్లల గురించి మా వాళ్ళ గురించి ఈ భౌతిక ప్రపంచం, ఈ భౌతిక ప్రపంచ వాతావరణము, ఈ స్థితి అందు
ఇబ్బందులు లేకుండా ఉన్నాయి. సంబంధమైనటువంటి వాతావరణంలో నువ్వు పెరుగుతున్నప్పుడు దాని యొక్క ప్రభావానికి నువ్వు గురువు కాకుండా ఉండలేవు. దాని నుండి నువ్వు సంరక్షింపబడాలి అంటే భగవంతుని ప్రేమించు, చిత్తశుద్ధితో ప్రేమించు, పెద్ద శుద్ధిగా ప్రేమించు. భగవంతుని యొక్క ప్రేమలో నిన్ను నీవు మలుచుకో, నిన్ను నీవు కోరుకో. అప్పుడు భగవంతుని యొక్క నుంచి భగవంతుని యొక్క అద్భుతము నీకు తెలియబడుతుంది. అలాగే మనం ప్రేమను పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదే తప్ప అలా కాకుండా మన సాధన ద్వారా, ధ్యానం ద్వారా, సదస్సు ద్వారా ఏదో పొందుతామని చెప్పేటువంటి ప్రయత్నము ఆయన ఇచ్చలేకుండా తప్పనిపడము కాదు. మేరకుండా తెలియజేసినటువంటి ధ్యాన తత్వము, మేహంగా వచ్చేటువంటి ధ్యాన మార్గము అదంతా వాస్తవమే. మరి బాబా అసత్యమేమి చెప్పలేదు. అయినప్పటికీ కూడా నీవు పెరుగుతుండేటువంటి వాతావరణము, నీ జీవన విధానము, ఈ ధ్యాన ప్రవృత్తికి సంబంధించి నేను నీవు ధ్యానంలో ఉపక్రమించలేవు. ధ్యానంలో నీవు పరిపూర్ణత చింతప చేసుకోలేవు. ధ్యానము అన్నప్పుడు ధ్యానంలో సంబంధించేటువంటి ఒక వాతావరణాన్ని నువ్వు సృష్టించుకోగలగాలి. అక్కడ మరొక వాతావరణం ఏమి కాకపోవడానికి అవకాశం ఇవ్వబడదు. మరి అందరూ ఏం వచ్చినప్పటికీ కూడా మీకు ధ్యానం అనేటువంటిది పాడదు. ఏదో తాత్కాలికంగా ప్రాథమికంగా అభ్యాసం చెప్పేటువంటి మీరు అంతే సమయం అనేటువంటిది ఎవరు ధ్యానంలో కృతపక్షులు కాగలరు అంటే, ఎవరు ధ్యానంలో కొత్త కూర్చుని కాగలరు అంటే సాధన తప్ప వారికి మరొక పని ఉండరాదు. మరొక వ్యాపకము, ఏ వ్యాపకము కలుగుతున్నప్పటికీ కూడా ఈ ధ్యానం అనేటువంటిది సాగదు, కొనసాగదు. భగవంతుని ఎడల అనన్యమైనటువంటి విశ్వాసము, భగవంతుడే కావాలి అని తిరుగున్నాం కోరిక నీకు ఉన్నప్పుడు నువ్వు ఈ వాతావరణంలో ఉన్నప్పటికీ కూడా ధ్యానంలో కొత్త కృషులు కాగలరు. నాకు భగవంతుడే కావాలి, ఏమి నాకు అక్కర్లేదు అనేటువంటి దృఢమైనటువంటి సంకల్పముతో ఈ ప్రపంచము, ప్రపంచ కోరికల వల్ల పార్టీవేత్తలు చూసి ఎంత అసహించుకుంటామో అంత అసహ్య భావం ఆంతర్యంలో ఉంటేనే తప్ప ఏదైతే సాధనలో ధ్యానంలో కొత్త దృష్టిలు కాలేదు. తన బ్రతుకు తెలియని కోసం మరొక ఏర్పాటు చూసుకునేటువంటి వాళ్ళు ఈ ధ్యానంలో సక్సెస్ కాలేదు. ఇక తాను ఫ్రీగా ఉండగలగాలి, తన పురుగు క్రీడ ఉండాలి. అటువంటి స్వేచ్ఛాయుతమైనటువంటి జీవితం తనకు లభించినప్పుడు తన శరీరము, తన ఇంద్రియములు అందుకు అవసరమైనటువంటి ఉపకరణములుగా ఉండాలి. అవి బాధాయుతమై ఉండకూడదు. నువ్వు స్థిరాశ్రమంలో కూర్చొని గంటల తరబడి కదలకుండగా ఉండగలిగేటువంటి శ్రమణ స్థోమత నీకు ఉన్నప్పుడు మాత్రమే నీకు ధ్యానం అనేటువంటిది నీకు లభిస్తుంది. ఏదో ఉపశమనక అనేటువంటి మాటలు, నువ్వు కూర్చుని కూర్చుని ధ్యానం చేసుకోవచ్చు, పడక
పక్క చిన్న కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. హాయిగా ఒట్టు పక్కపై పరుణ్ణి కూడా నామస్మరణ చేసుకోవచ్చు అనేటువంటి మాటలు, కేవలం ఉపశమనంతో చెప్పేటువంటి మాటలు తప్ప ఇవేమి సాధనకు ఉపకరించేటువంటివి కాదు. అలా స్థిరాశ్రమంలో గంటల తరబడి నేల మీద కూర్చుని ఉండగలగాలి. కదలక మెదలక, దృష్టి అటు ఇటు మరలక ఉండగలగాలి. అలా కూర్చుని పడ్డాడుగానే నిటారుగా కూర్చోవాలి. వెన్నుముక మెడ శిరస్సు నిటారుగా ఉండాలి. అలా నిటారుగా ఉన్నప్పుడు మాత్రమే ఈ విశ్వాస విశ్వాసాలు అనేటువంటివి ఇలా పిల్లల నాడులలో అవి సక్రమముగా నడుస్తుంది. అప్పుడు అనులోమ విలోమ ప్రాణాయామం అనేటువంటిది చూపిస్తుంది. రెండు రోజుల నుంచి ప్రారంభించారు రమణమూర్తి గారు ప్రాణాయామం చేయండి చేత. ఎందుకంటే ఈ విషయం ఎందుకు వస్తుందంటే జీవనప్పుడైనటువంటి వ్యక్తి ద్వితీయ దివ్య యానంలో కుతృపీయ చైతన్యాన్ని సముపార్జించుకుంటూ చేసేటువంటి ప్రయాణంలో నిద్రయే తానవుతున్నాడు. నిద్రయే తానవుతున్నాడు. నిద్ర తనది కాదు. నిద్రపోతుండేటువంటి వారు తనలో ఉండడం కాదు, నిద్రయే తానవుతున్నాడు. నిద్రయే తానవుతున్నప్పుడు ఎవరు తన గురువు ఎడలా సద్గురువు ఎడలా అనన్యమైనటువంటి విశ్వాసంతో ప్రేమతో విధేయతతో జీవిస్తూ ఉంటారో వారి నిద్రలో వారికి ఆటంకముగా నిలిచేటువంటి సంస్కారములను రహితం చేయడం కోసము పర్యాయాలు బాబా ప్రవచనాల్లో తగ్గుకుంటారు. మీ సంస్కారాలు మీ అంతటా మీరు తగ్గించుకోలేరు. మీ ఏ సంస్కారమైనా సద్గురువు మాత్రమే తొలగించగలడు. సద్గురువు యొక్క ఇచ్చ మాత్రం చేతనే మీ ఏ సంస్కారమైనా తొలగిపోయేటువంటి అవకాశం ఉన్నది అని మహాత్మా వారి యొక్క ప్రవచనాల్లో మీరు తగ్గి ఉంటారు. నిద్రయే తొలగించేటువంటి ఆ కుతృప్ చైతన్యాన్ని సంతరింపజేసుకునేటువంటి ఆ జీవన్ముక్తుడు గురువుగా ఉండి మీ నిద్రలో స్వప్నములను కల్పిస్తాడు, స్వప్నములను సృష్టిస్తాడు. ఆ స్వప్న సంబంధమైనటువంటి మీ దాదాత్మిక ద్వారా మీకు ఆటంకములుగా ఉండేటువంటి అనేక అనేక సంస్కారాలని రహితం చేసేస్తూ ఉంటాడు, దూషిస్తూ ఉంటాడు. ఆ విధముగా భగవంతుని ప్రేమ భక్తి ప్రకృతి ఈ ప్రకృతి మార్గంలో ఉండేటువంటి వరకు గురువుడే దుస్వరూపుడై గురువు సత్యుల యొక్క ఈ కుటుంబ యొక్క చైతన్యం ఉందో వారి స్వప్నాన్ని వారి నిద్రలో స్వప్నాన్ని సృష్టిస్తాడు, స్వప్నాన్ని కల్పిస్తాడు, స్వప్నంతో తాదాత్మ్యతను ఇస్తాడు. తద్వారా భౌతికముగా అనుభవించేటువంటి అనేక కర్మలను సంస్కారములను తద్వారా రైతు చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత తాను నిద్ర అయి ఉండడమే కాదు, గురువు తన శిష్యులను మీరు సాధన చేయమంటాడు, మీరు స్నానం చేయమంటాడు, ఏ నామస్మరణ చేయమంటాడు, ఇవన్నీ తానే అయి ఉంటాడు. ధ్యానమే తానై ఉంటాడు. ధ్యానమే తానై ఉండేటువంటి తన గురువు తనకు ధ్యానము ఇచ్చినప్పుడు ధ్యానము చేసేది కాదు, మీ గురువు అనుగ్రహించే ధ్యానం అనేది జయముపై బ్లాక్
జాగ్రత్తతో నిలిచి ఉంచేది ధ్యానం అనే పదం. ధ్యానము తానే ఉంది. గురువు తన యొక్క శిష్యులు ఏ సమస్యలలో చుట్టుకుని ఉన్నారో, గురు బాధాన భూములో ఉన్నారో, వారి ఆస్తులని తప్పించడం కోసము, తొలగించడం కోసము ధ్యానమే తానైనటువంటి వాడు, ధ్యానమే తానైన గురువు తన శిక్షణకు ధ్యానమిస్తాడు. అలాగే ధ్యానం వస్తే కానీ తెలియబడ్డ శిష్యుడు ఆ సమస్యను అత్యంత తేలికగా, ఏ శ్రమ లేకుండా ఆ సమస్యను పరిష్కరించుకోగలుగుతాడు. అతను మాట్లాడతాడు అయిపోయిందా? సతీష్.